హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీ టాకీస్ తెలుగు. నాగశౌర్య మాళవిక జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం ఈ వారం విడుదలైంది. అది ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది సంజయ్ అనుపమల లవ్ స్టోరీ. సంజయ్గా నాగశౌర్య, అనుపమగా మాళవిక నటించారు. బీటెక్లో పరిచయమై స్నేహితులుగా మారి ఆ తర్వాత లండన్లో పై చదువులు చదివి అక్కడ ప్రేమికులుగా మారి లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు దూరం అవుతారు. సంజయ్కు పూజతో, అనుపమకు గిరితో పరిచయం అవుతుంది. చివరికి సంజయ్, అనుపమ తమ ప్రేమని ఎలా గెలుచుకుంటారనేదే మిగతా కథ. ఇక కథ విషయానికి వస్తే చాలా రొటీన్, ఇప్పటికే కొన్ని వందల సినిమాలు చూసుంటాం. అయితే ఈ కథని ఎంత ఎఫెక్టివ్గా చెప్పారు అన్నదే పాయింట్. అలా చెప్పిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లవ్లో ఉన్న మ్యాజిక్ ఏది మరి. శ్రీనివాస అవసరాల గత చిత్రం ఊహలు గుసగుసలాడి కూడా ఇదే కోవలోకి వస్తుంది. దురదృష్టవశాత్తు అదే మ్యూజిక్ ఈ సినిమాకి రిపీట్ అవ్వలేదు. అవసరాల శ్రీనివాస సినిమాలు అంటేనే హ్యూమరస్గా ఉండటం, సీన్లు చాలా సింపుల్గా న్యాచురల్గా ఉండటం జరుగుతుంది. ఈ సినిమాలో సీన్లు మరీ సింపుల్గా ఉంటాయి. పైగా స్క్రీన్ ప్లే ముందుకు వెనక్కి వెళ్తుండటంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. పైగా దర్శకుడు వీటికి చాప్టర్లను పేరు పెట్టాడు. ఒక్కో చాప్టర్ తెర మీదకి వస్తున్న కొద్దీ థియేటర్లో ప్రేక్షకుల నిట్టూర్పులు కూడా ఎక్కువైపోయాయి. కథనం డెడ్ స్లోగా ఉంటుంది. అవసరాల శ్రీనివాస్ తాను చెప్పాలనుకుంది ఎఫెక్టివ్గా చెప్పలేకపోయాడనే చెప్పాలి. ఏ సీన్లో కూడా ఎమోషనల్ ఉండదు. పైగా హీరో రోల్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. అసలు హీరోయిన్తో ఎందుకు దూరం అవుతాడో, తిరిగి ఎందుకు కలవాలనుకుంటున్నాడో కూడా అర్థం కాదు. క్లైమాక్స్లో తాను ఎందుకు దూరం జరగాల్సి వచ్చిందో హీరో చెప్పే రీజన్ చాలా సిల్లీగా ఉంటుంది. అసలు కనెక్ట్ కూడా కాలేరు. దాంతో సినిమా పూర్తిగా తేలిపోయింది. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే నాగశౌర్య మాళవికల కెమిస్ట్రీ. ఇద్దరు రియల్ కపుల్లా కనిపించారు. నాగశౌర్య నటన బాగానే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మాళవిక యాక్టింగ్ అద్భుతమనే చెప్పాలి. చాలా సీన్లు కళ్ళతోనే నటించి కట్టి పడేసింది అమ్మాయి. మేఘనా చౌదరి పూజ పాత్రలో బాగానే చేసింది. మిగతా పాత్రలు ఓకే. వీటిలో పెద్దగా గుర్తింపు ఉన్నవారు నటించలేదు. రైటర్గా అవసరాల అక్కడక్కడ రాణించాడు. డైలాగులు అక్కడక్కడ బాగానే పేలాయి. కళ్యాణ్ మాలిక్ సంగీతం బాగుంది. రెండు మెలోడీ సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం ఓకే. సినిమా 2 గంటలే ఉన్నా చాలా పెద్ద సినిమాగా అనిపించింది. అంటే తప్పు ఎడిటర్ది కాదు, దర్శకుడిది. ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదు. అవసరాల శ్రీనివాస్ సినిమాలు నచ్చేవారు దీనిని చూడొచ్చు. అయితే థియేటర్లో కాదు, ఓటీటీలో మాత్రమే. ఈ సినిమాకు బీ టాకీస్ తెలుగు ఇచ్చే రేటింగ్ 2/5.